శ్రీనివాస్ రెడ్డి గారు ఫీవర్ సర్వే అనేది మంచి ఫలితాలను ఇస్తుంది ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శప్రాయంగా ముందుకు సాగుతుంది మరి ఈ ఫీవర్ సర్వే అనే అంశం తీసుకోవడం వల్ల దీని రిజల్ట్స్ చాలా బాగున్నాయి అని చెప్పేసి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కూడా నిన్న ప్రకటించడం జరిగింది మీరేమంటారు ఈ సర్వే పై ఫీవర్ సర్వేకి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి సమీక్షా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది ప్రధానమంత్రి ఇప్పుడు ప్రధానమంత్రి కూడా మన ముఖ్యమంత్రి గారిని ప్రశంసించిన సందర్భం అంటే కొన్ని సలహాలు సూచనలు మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి సమీక్షా సమావేశంలో కూడా చెప్పడం దాన్ని ఈ దేశ ప్రధానమంత్రి కూడా ఆహ్వానించడం అనేది జరిగింది డెఫినెట్లీ ఈ జ్వరానికి సంబంధించిన సర్వే 100% మనకు రిజల్ట్ ఇచ్చిందనే చెప్పాలి మన గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ర్యాపిడ్ టెస్టులో లేదంటే ఆర్టీపీసీఆర్ టెస్టులో చేయడం ప్రతి వ్యక్తికి అనేది ఇప్పటికిప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అందరికీ చేయడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి మనకి ఈజీ వేలో జ్వరం మనిషికి వచ్చిందా లేదా అంటే అది ఒక బిగ్గెస్ట్ సిమ్టమ్ ఏది మన కరోనాకు సంబంధించి ఈ కరోనా విషయంలో బిగ్గెస్ట్ సిమ్టమ్ ఏంది జ్వరము అన్నప్పుడు జ్వరం ఉందా లేదా మనిషికి అనేది కనుక్కోవడానికి ఒక మంచి వేను మన ముఖ్యమంత్రి గారు ప్రపోజ్ చేయడం అది మాక్సిమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంటేషన్ కావడం చాలా మందికి అక్కడిదక్కడనే మెడిసిన్ సంబంధించి మెడిసిన్స్ కూడా కిట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం అంటే లక్షణాలు కనపడ్డ ప్రతి వ్యక్తికి ఆ కిట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంట్లోనే ఐసోలేషన్ కావడం ఆ మెడిసిన్ వాడడం విత్ ఇన్ 1 వీక్ 10 డేస్ వాళ్ళకి తగ్గిపోవడం సహజంగా జరిగింది ఇది నిజంగానే మనం ఆ జ్వర సర్వే అనేది చేపట్టి ఉండకపోతే ప్రభుత్వం భయంకరమైన కేసులు మరిన్ని పెరిగేది ఏమో అనేటువంటి ఆందోళన మనకి ఈరోజు కనపడుతుంది కాబట్టి ఎనీహౌ ఈరోజు మనం దాన్ని కట్టడి చేయడంలో మన హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు మన ముఖ్యమంత్రి గారు కావచ్చు తీసుకున్నటువంటి చొరవను చూస్తే డెఫినెట్లీ ఒక 10-20% మనం దాన్ని బ్రేక్ చేయగలిగినాము కరోనాను తెలంగాణ రాష్ట్రంలో అని మనం 100కి 100 రూపాయలు చెప్పొచ్చు అసలు ఏమీ ఎవరికి డౌట్ లేదు రెండోది ఏంటంటే ఈ నిన్న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి వారు చెప్పిన విషయాలు చాలా వరకు ఆసక్తికరమైనవి కూడా ఉన్నాయి దాదాపు 7,75,000 మంది సూపర్ స్ప్రెడర్స్ ఉన్నారు వాళ్ళకు ఫస్ట్ ఇమీడియట్లీ వాళ్ళకే మనం మొదటి టీకా వాళ్ళకి టీకాలు అందరికీ ఇవ్వాలి ఇస్తే ఆ సూపర్ స్ప్రెడర్స్ తోటి ఈ వ్యాప్తి అనేది కరోనా వ్యాప్తి అనేది కట్టడి చేయగలుగుతాం అనేది డైరెక్టర్ గారు నిన్న చెప్పిన విషయం కూడా వాస్తవం ఎందుకంటే ఆటో డ్రైవర్లు కావచ్చు లేదంటే మిల్క్ సప్లయర్స్ కావచ్చు పబ్లిక్ రిలేటెడ్ పీపుల్ ఎవరైతే గ్రౌండ్ లో ఉంటారో ఎంప్లాయ్మెంట్ మీద డిపెండ్ అయ్యి అది కిరాణా షాపులు కావచ్చు సమదర్ పెట్రోల్ బంకులు కావచ్చు ఇట్లా రోజు ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎంప్లాయీసే కావచ్చు లేదంటే వర్కర్సే కావచ్చు లేబరే కావచ్చు వాళ్లకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ టీకా ఇవ్వడం వల్ల మాక్సిమం ఈ కరోనాను కట్టడి చేయగలుగుతామనేటువంటి విషయం మాత్రం వాస్తవం ఆ రకంగా జరగాల్సిన అవసరం కూడా ఉంది అట్లానే ఇక్కడ మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి మనం అక్సెప్ట్ చెప్పాల్సిన విషయం ఎందుకంటే జర్నలిస్టులను ముఖ్యంగా జర్నలిస్టులను ఫ్రంట్ వారియర్స్గా అనౌన్స్ చేయడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం దురదృశ్యం ఏంటంటే మనం చూసినాం కరోనా బిగినింగ్లో ఈ జస్ట్ ఏప్రిల్ మంత్లో చాలా మేరకు అమాయకులైన జర్నలిస్టులు చనిపోవడం జరిగింది కరోనాతో అది చాలా బాధ కలిగించింది అందరికి కూడా అట్లనే చాలా మంది అట్లా యువ జర్నలిస్టులు ముఖ్యంగా 30 ఇయర్స్ 40 ఇయర్స్ ఉన్నటువంటి జర్నలిస్టులు చనిపోవడం చూస్తే చాలా బాధ కలిగింది అది ఏంటంటే అసలు వాళ్ళకి తెలియక కొంత తెలుసు కొంత ప్రజా సంబంధాలతో వాళ్ళకు విస్తరించినటువంటి ఒక భయంకరమైన పరిస్థితిని మనం ఎప్పుడైనా నెలలో చూసినాం ఇప్పుడు సరేలే ఇప్పుడు కొంతమేర కట్టడి జరిగింది మనకు సంతోషించాల్సిన విషయం రెండోది ఏంటంటే జర్నలిస్టులకు సంబంధించి జర్నలిస్టులను కూడా ఫ్రంట్ వారియర్స్గా కేసీఆర్ ప్రభుత్వం అనౌన్స్ చేయడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం ప్రతి జర్నలిస్టు కూడా ఈ టీకా ఇవ్వడం అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా డైరెక్టర్ గారు చెప్పారు కాబట్టి అది ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఎందుకంటే జర్నలిస్టులు నిరంతరం ప్రజా సంబంధాలతో మమేకమై ఉంటారు వాళ్ళ వృత్తి ఆ రకంగా ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి ఈ విస్తరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఈ జర్నలిస్టులను కూడా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ సూపర్ స్ప్రెడర్స్ లో కూడా వీళ్ళని కూడా చెప్పుకోవచ్చు మనం అట్లనే వీళ్ళని ఫ్రంట్ వారియర్స్గా గౌరవప్రదంగా ఈ ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి టీకా ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం కూడా మనం ఆహ్వానించదగ్గ పరిణామం అందుకే నేను ముఖ్యమంత్రి గారికి హ్యాట్సప్ కూడా చెప్తున్నా ఎందుకంటే జర్నలిస్టులను ప్రత్యేకంగా ఫ్రంట్ వారియర్స్గా గుర్తించడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం ప్రతి జర్నలిస్టు కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో కరోనా జర్నలిస్టులకు ఏ జర్నలిస్టుకు అంటకుండా ఉండాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉన్నది ఆ దిశగా జర్నలిస్టులు కూడా రేపటి నుంచి ప్రతి జర్నలిస్టు కూడా ఈ ఫ్రంట్ వారియర్స్ కింద మొదటి టీకా తీసుకునేటువంటి ప్రయత్నం జరగాలి
అందుకు ప్రభుత్వాన్ని మనం అభినందించాల్సినటువంటి విషయం కూడా ఉంది. కిషోర్ గారు, కోవిడ్ వ్యాక్సిన్లపైన అలాగే మెడిసిన్స్ పైన జీఎస్టీ తొలగించాలి అని అన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి, కానీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై మీరేమంటారు? కేంద్ర ప్రభుత్వం కరోనాకు సంబంధించి ప్రజలని అసలు ప్రజల ప్రాణాలని లెక్కలోకి తీసుకుంటుందన్నటువంటి సందర్భం ఏ విషయంలో కూడా కనిపిస్తలేదు. మరి వాళ్ళకి భారతదేశ ప్రజలంటే ఏమైనా కక్ష ఉన్నదా అయిందనేది అర్థం కావట్లేదు. ప్రజల యొక్క ప్రాణాలు, ప్రజల యొక్క ఆరోగ్యము, ప్రజలను ఎట్లా కాపాడుకుందామనేటువంటి విషయంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క నిర్ణయం జరగలేదు. ఎప్పుడైనా సరే టీకాకు సంబంధించినటువంటి అంశంలో భారతదేశంలో ఇప్పటివరకు ఏ టీకా వేసినా దాన్ని పూర్తి స్థాయిలో అమలు పరిచేటువంటి బాధ్యత, కొనేటువంటి బాధ్యత ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపే బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. మొదటిసారి మాత్రం మాకు సంబంధం లేదు, మాకు రావాల్సినటువంటి డోసులు మేము తీసుకుంటాము, మేము ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటాము, మీరు మాత్రం మీరే కొనుక్కోండి అని చెప్పి వాళ్ళకి తెలుసు. ఏంది బయటికి పోయి గ్లోబల్ టెండర్స్ పోతే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా రారు అన్న సంగతి తెలిసి మీరు పిలుచుకోరు అంటారు. మనం పిలిచిన తర్వాత ఎవరు కూడా రావడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు మనం మొత్తుకోవడం కాదు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మొట్టమొదట పిలిచింది, వాళ్ళ బీజేపీ ముఖ్యమంత్రి ఆయనే మొత్తుకుంటున్నాడు. అక్కడ ఇద్దరు మంత్రులు చనిపోయారు, బీజేపీలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు, వాళ్ళు చనిపోతే ఇప్పుడు అందరికంటే ఎక్కువ కోపంగా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం మీద, మోడీ మీద ఎవరు ఉన్నారంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నాడు, మనం కాదు. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎంతమంది, ఇప్పటివరకు అక్కడ అయినటువంటి టీకా పర్సంటేజు 3.87 ఉత్తరప్రదేశ్లో టీకాల పర్సంటేజు. కాబట్టి వాళ్ళు ఏ విషయంలో కూడా స్పందించడానికి సిద్ధంగా లేరు, టీకాలు అందించడానికి సిద్ధంగా లేరు. దీంట్లో కూడా మళ్ళీ ఐసీఎంఆర్ భారత్ బయోటెక్ కలిసి డెవలప్ చేసింది, దీనికి హక్కులు మాకు రావాలన్నా మీకు రావాలన్నా దీన్ని ఎంత అమ్ముకుందాం, ఎట్లా అమ్ముకుందాం, బయట టీకాలు రాకుండా చేసి దీని మీద బ్లాక్ దందా ఎట్లా చేద్దామనేటువంటి అవగాహన తప్ప ప్రజల ప్రాణాల మీద మాత్రం వాళ్ళకి అవగాహన లేదు. టీకాలే ఇస్తే దానికి టీకాల మీద జీఎస్టీ తగ్గించేది ఎక్కడది? అసలు టీకాలు ఇస్తే కదా, ఈరోజు టీకాలు మేము కొనుక్కొచ్చుకొని వేసుకుంటాము, ప్రైవేట్లు అవకాశం ఇస్తే 10 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు లేకపోతే 5000, వాళ్ళ సామర్థ్యం దగ్గర కొద్ది మంది అన్న గవర్నమెంట్ మీద ప్రజల దగ్గర అక్కడ పోయించుకునే అవకాశం ఉంటుంది. ప్రైవేట్కి ఇద్దామంటే ఒక రకమైనటువంటి పంచాయతీ, మాకు ఇవ్వండి అంటే వీళ్ళే మొత్తం భారతదేశంలో తయారైనంత వాళ్ళ కంట్రోల్కి సీరం ఇన్స్టిట్యూట్ల నుంచి తయారయ్యేది, భారత్ బయటకు తయారయ్యేది వాళ్ళ కంట్రోల్కి తెచ్చుకున్నారు, మేము మాత్రమే ఇస్తామనేటువంటి ఒక నిబంధన పెట్టుకున్నారు, మాకు మాత్రం ఇంత కమ్మూరి రాష్ట్రంగా ఇంతకన్నా అమ్ముకో అంటాడు. ఇంతకన్నా అమ్ముకోవడం కదా డిమాండ్ పెరిగింది, డిమాండ్ పెరిగిన తర్వాత ఒకటేసారి అంతా సప్లై చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. ఎంత తిప్పలు పడ్డా సరే సీరం ఇన్స్టిట్యూట్ 4.5 కోట్లు అవుతుంది, హైదరాబాద్లో 1.5 కోట్లు, నీకు 6 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వలేకపోతారు ఏడాదికి, నెలకు 6 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వలేకపోతే ఎంతమందికి ఇవ్వగలుగుతాం టీకా అనేటువంటిది గమనించుకోవాలి. కాబట్టి మళ్ళీ ఇబ్బంది పెట్టడానికి ఏం చేయాలంటే చూస్తారు తప్ప ప్రజల కళ్ళ ముందర చనిపోతుంటే పుట్టపుట్ట రాలిపోతుంటే ఆక్సిజన్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేయరు, పీఎం సహాయనిధికి ఇచ్చినటువంటి డబ్బులు ఏమైనాయో చెప్పరు. ఆ పీఎం సహాయనిధి కింద పెట్టేటువంటి ప్లాంట్లలో కూడా ఒక 167 ప్లాంట్లు పెడదామని చెప్పేసి ఇస్తే కూడా చక్కగా ఎవరు ముందు వరకు వచ్చేటువంటి పరిస్థితి, వీళ్ళ మీద నమ్మకం లేక వచ్చిన డబ్బులు ఏం చేసినట్టు చెప్పరు, టెండర్లను పిలువరు, ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయరు. ఇండస్ట్రియల్ ఆక్సిజన్ ప్లాంట్లు వేరే ఉంటాయి, మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు వేరే ఉంటాయి, కొద్దిగా చిన్న మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇండస్ట్రియల్ ఆక్సిజన్ ప్లాంట్లను కొద్దిగా మారిస్తే మెడికల్కి పనికి వస్తాయి, మార్చే ప్రయత్నం కూడా చేయరు. ఏందని అడిగితే దేశద్రోహం, వాళ్ళని ప్రశ్నించవద్దు, వాళ్ళ గురించి మాట్లాడవద్దు. కాబట్టి ఇంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు భారతదేశము ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే, దీన్ని కూడా సొమ్ము చేసుకుందాం అనుకునేటువంటి కుటుంబ నీతిలో కేంద్ర ప్రభుత్వం ఉంటే దానికి ఎవరు మాట్లాడుతారు? అన్ని రాష్ట్రాలు అడుగుతున్నారు, వాళ్ళ పాలిత రాష్ట్రాలు ఇంకెక్కువ గగ్గోలు పెడుతున్నారు, గగ్గోలు పెడుతున్నారు. కాబట్టి ఈ సిచ్యువేషన్ గమనించుకొని రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించి, ఈరోజు వరకు నేను చెప్తున్నానండి, కరోనా కట్టడికి సంబంధించి ఒక రూపాయి సింగిల్ ఎన్పీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి, సింగిల్ ఎన్పీ. ఇంత పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నా అది వైద్యానికి సంబంధించిన, విద్యకు సంబంధించిన, రైతులకు సంబంధించిన, అధికారులకు సంబంధించిన, ఉద్యోగస్తులకు సంబంధించిన ఏ విషయంలోనైనా సరే నిర్ణయం తీసుకొని ఆ బాధను భరించుకొని ఎట్లా బయటపడదామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వమే ప్రయత్నం చేస్తుంది, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి కూడా రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయలేదు. పైగా ఈ టీకాల మీద డబ్బులు ఎట్లా గుంజుకపోవాలి మన కాంచనేటువంటి ప్రయత్నం మాత్రమే ఈ మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది శోచనీయమైనటువంటి సందర్భం, ఇలాంటి పరిస్థితిని విరమించుకుంటే బాగుంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించండి, మంచిగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు చేస్తున్నాయో, సలహాలు సూచనలు ఉంటే కేంద్ర ప్రభుత్వం తీసుకోండి, అది మిగతా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయండి. ఒక గొప్ప మానవ సంపదను ఉంచుకున్నటువంటి భారతదేశాన్ని కాపాడుకోవడం ద్వారా, ఈ కరోనాని కట్టడి చేయడం ద్వారా, ప్రజల ప్రాణాలను మనగడలోకి తీసుకురావడం ద్వారా ఈ భారతదేశాన్ని కాపాడాల్సినటువంటి గురుతర బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. మీకు చేతగానప్పుడు మొత్తం యుద్ధంలో భాగస్వాములకు ముందు నిలబడి కొట్లాడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రులకు సహకరించి కనీసం మీరు వాళ్ళు అడిగిన దాన్ని కనుక ఇవ్వగలిగితే ప్రజల ప్రాణాలను పూర్తిగా కాపాడే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చేస్తారనేటువంటి విషయాన్ని మాత్రం స్పష్టం చేయదలుచుకుంటున్నాను. రైట్ అండి, ఈరోజు డిస్కషన్లో పాల్గొ